फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चूसर केजे टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स नार्मल इपड़ प्रति मोबाइल लेटेस्ट एवं मोबाइल उंटायो वाटी वर्चुअल रैम एक्स्ट्रा वस्तम लाइक दिस मन को 4GB इच्छारा अच्छे मन 6GB वरक एक्सटेडु लाइक दिस 8GB वस्तुंदा 12GB वरक एक्सटेडु इला मन को वर्चुअल रैम अच्छे कंपलसरी प्रति मोबाइल वस्तम अला का लेनी मोबाइल उ चूँगी दाने याम मन इंक्रीज मन पासीबल अंत इप्ड ना 100% पासीबल टेक्निक जरिंदन रे विधाल चूं इनके मोबाइल इनबिल्ट रैम इंक्रीज दीनों लेनी मोबाइल की रैम इंक्रीजने चला अंत चाल वर्फुल वीडियो अटोदे चेल्लें जस्ट वीडियो ने कंपलसरी लाइक फ्रेंड्स लाइक द्वारा सपोर्ट राव जरूर फ्रेंड्स चूस लाइक मर इंकेंदुक आलस्यं लेट्स स्टार्ट अवर टॉपिक फ्रेंड्स डिफॉल्ट मोबाइल रैम उन्ट का इंक्रीज के चूसान चूँ मुझे मोबाइल सेटिंग ऑप्शन वेल्लन तरह चेयद्दू इंदो अबाउट फोन ऑप्शन उन्ट लाइक दिस रियलमी का बट्टी दींट फीचर अट्ठा वेरे वेरे मोबाइल डायरेक्ट रैम सर्च आटोमेटे वन इक चूस रैम एंत मन को 12GB अंदर प्रेजेंट का ना पर्सेंट वरक इंक्रीज के 3GB नीचे लाइक दिस ఇక్కడ చూసుకోవచ్చు 5GB నుంచి 7GB వరకు ఇంక్రీజ్ అనే చేసుకోవచ్చు అన్నమాట ఇది ఎప్పుడు మనకు యూస్ అవుతుంది లైక్ దిస్ మనక మొబైల్ ఎక్కువగా హ్యాంగ్ అవడం లాగ్ అవడం అలాంటి సిచువేషన్ లో ఈ RAM ని వర్చువల్ RAM ని మనం యూస్ అనే చేసుకోవచ్చు అన్నమాట లైక్ దిస్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అనే చేసుకోవచ్చు ఎలా ఇంక్రీజ్ చేసుకుంటారంటే ఇలా మనం ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఇంక్రీజ్ కాదన్నమాట ఒకసారి మనం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ మనక మొబైల్ ని మనం రీస్టార్ట్ అనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రెజెంట్ అయితే మనకు 12GB టోటల్ ఇది ఆడబడిగా మనకు సెట్ అవడం జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకు ముందు 12GB ప్లస్ 3GB ఉండే మనకు ఇప్పుడు చూసుకోవచ్చు 12GB ప్లస్ 5GB ఎంత ఇంక్రీజ్ అయ్యింది టోటల్ గా మనకు 17GB ఆటోమేటిగా RAM అయితే ఇంక్రీజ్ కావడం అనేది జరిగింది అన్నమాట ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ మెథడ్ ద్వారా మీరు ఈజీగా మీ యొక్క RAM ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇకపోతే బ్రదర్ మీ దాంట్లో RAM ఉంది కాబట్టి మీరు ఈజీగా ఇంక్రీజ్ అనేది చేయగలుగుతున్నారు మా మొబైల్ లో లేదు కదా అలాంటప్పుడు మేము ఏం చేయాలి మేము ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి అదే డౌట్స్ ఉంటుందన్నమాట కానీ మీరు ఇప్పుడు ఇలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు నేను చెప్పే టెక్నిక్ ని మీరు కొంచెం లాస్ట్ వరకు చూసినట్లయితే 101% లేని మొబైల్ కూడా మీరు డైరెక్ట్ వర్చువల్ RAM ని మీరు ఇంక్రీజ్ అనే చేసుకోవచ్చు అన్నమాట ఇకపోతే ఆ మొబైల్ లో అయితే ఉంది కాబట్టి ఈ మొబైల్ లో లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ లో ఒక చిన్న టెక్నిక్ ని అయితే యూస్ అనే చేయవలసి ఉంటుందన్నమాట ఆ టెక్నిక్ ఏంటంటే మన యొక్క ఇన్బిల్ట్ మనకు మొబైల్ యొక్క స్టోరేజ్ ఉంటుంది చూడండి ఆ స్టోరేజ్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ మన యొక్క ఇంటర్నల్ మెమరీ ని మనం RAM లోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు 54GB అయితే ఫ్రీగా ఉందన్నమాట అలాంటప్పుడు నేను ఎలా ఇంక్రీజ్ చేస్తాను చూసుకోవచ్చు సింపుల్ గా మీరు ఏమి చేయొద్దు మీ యొక్క డిస్క్రిప్షన్ అనే అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకొని సింపుల్ ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాంటెడ్ గా అగ్రీ అనే చేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు చూడడానికి నార్మల్ గానే కనిపిస్తుంది కానీ 100% మన యొక్క RAM ని అయితే ఇంక్రీజ్ అయితే చేసి పడేస్తుందన్నమాట ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు సింపుల్ గా ఇది ప్రీమియం అప్లికేషన్ అయినప్పటికీ మనం ఫ్రీగా యూజ్ అనే చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీకు పైన క్రియేట్ స్వాప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట ఇందులో మనము కొన్ని యాడ్స్ ని చూడాల్సి ఉంటుందన్నమాట సింపుల్ గా మీరు 5 to 12GB 5 to 12GB ఇలా మీకు కావాల్సినంత అప్ టు మీరు 10GB వరకు అయితే ఇంక్రీజ్ అనే చేసుకోవచ్చు అన్నమాట క్రియేట్ షాప్ ఆప్షన్ క్లిక్ అనే చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఒక చిన్నగా యాడ్ అయితే చూడమంటుందన్నమాట డైరెక్ట్ మనకు స్వాప్ అయితే క్రియేట్ కాదు RAM ఇంక్రీజ్ కాదు ఇక్కడ మనకు ఒక చిన్నగా యాడ్ ని చూసినట్లయితే ఇది అవుతుందన్నమాట
సింపుల్ గా నేను ఒక చిన్న యాడ్ అయితే చూసుకుంటాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక చిన్న యాడ్ అయితే చూసుకోవడం జరిగింది చూసుకున్న తర్వాత మీరు ఎస్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఆ స్వాప్ వచ్చేసి ఆటోమేటిక్ గా కొద్ది టైం అయితే తీసుకుంటుంది అన్నమాట మనకు లైక్ దిస్ ఒక 5 టు 10 సెకండ్స్ తర్వాత చూసుకోవచ్చు నాకు సక్సెస్ఫుల్ గా ఒక స్వాప్ అయితే క్రియేట్ కావడం జరిగింది అన్నమాట 512 MB RAM ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది అన్నమాట లైక్ దిస్ మీకు మళ్ళీ కావాలనుకోండి మళ్ళీ క్రియేట్ స్వాప్ అన్న క్లిక్ అనే చేసుకోండి మీరు అప్ టు 10 GB వరకు ఈ విధంగా ఈజీగా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట థర్ఆఫ్టర్ ఇందులో మీరు ఏమి చేయొద్దు మీకు చూద్దామంటే ఆ RAM అయితే మీకు ఎలాంటి సెట్టింగ్ లో అయితే కనిపియదు బట్ ఇన్బిల్ట్ గా మన యొక్క మొబైల్ స్టోరేజ్ లోనే అది కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్ గా RAM రూపంలోకి అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ అప్లికేషన్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీ యొక్క లేని మొబైల్ లో కూడా RAM ని ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.